మన ప్రశ్నించే గొంతుక ఇంతకు మన సమాజంలో మొత్తానికి నిలిపివేయబడిందా? మనం కేవలం ప్రార్థన, కేవలము భక్తి, కేవలము పరలోక ప్రాప్తి అనేటటువంటి భావనల్లోనే ఉండిపోయి ప్రభు మనకిచ్చినటువంటి బాధ్యతను మన సమాజాన్ని మనం మర్చిపోతున్నామా? చివరకు ఇతర మతస్థులు వచ్చి మనకు చెప్పేంత వరకు మనకు బుద్ధి రాదా అన్నటువంటి ప్రశ్నలు ఈ రోజు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మాట్లాడటానికి ముందుగా నేను సురేష్ పులిగుజ్జు గారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. సురేష్ గారు, మీరు కొద్ది రోజుల్లో మణిపూర్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు, మీ కార్యాచరణ ఏమైంది, ఏం చేయాలనుకుంటున్నారు? నాకు ఇప్పుడే మణిపూర్ నుంచి ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియోలో ఏముందంటే పోలీసులు, అంటే మణిపూర్ పోలీసులు, మణిపూర్ కమాండోస్ అక్కడ ఉన్న కుకి క్రైస్తవులను పిచ్చి పిచ్చిగా గన్నులు మెడమ తిప్పి తన్నితే వాళ్ళ ప్రాణాలు పోయినట్టుగా నాకు కనబడతా ఉంది ఆ వీడియో. ఇది నాలుగు వర్గాలు అక్కడ చేస్తూ ఉన్నాయి. ఇది నా చేతిలో ఇప్పుడు ఒక వీడియో ఉంది, నేను అది మీకు చూపిస్తాను. మణిపూర్లో ఇది ఇప్పుడే వచ్చిన వీడియో. ఇది క్రైస్తవుల్ని కనిపిస్తుంది, కనిపిస్తుంది పోలీసులు కమాండోస్ పట్టి కొట్టి తన్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇది నా దేశ ప్రధానమంత్రి, నా రాష్ట్ర ముఖ్యమంత్రులు హాయిగా అధికార మత్తులో జోగుతా ఉన్నారు. ప్రధానమంత్రిని మనం గమనిస్తే భారతదేశంలో కొంతకాలం ఎన్నికలలో బిజీగా ఉన్నాడు. జై బజరంగ దళి అంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ మన యొక్క రాజకీయ పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నాడు. తన మతాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బయట దేశాలకు వెళ్ళి అబద్ధాలను ప్రచారం చేసుకుంటా, అక్కడ తప్పుడు సమాచారాన్ని అందిస్తా, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ఎక్కడ కూడా మాట్లాడకుండా ఆయన స్పందించడం కాదు చేయాల్సింది, ప్రధానమంత్రి యొక్క బాధ్యత. ప్రధానమంత్రి దేశాన్ని, దేశ పౌరులను సంరక్షించడం అనేది, కాపాడటము అనేది దేశ పౌరుల బాధ్యత, ప్రధానమంత్రి యొక్క బాధ్యత. ఈ సర్వసత్తాక దేశంలో దేశాన్ని, దేశ ప్రజలు వాళ్ళే ప్రేరేపించినటువంటి సంఘాలు, అంటే ప్రధానమంత్రి యొక్క ప్రోద్బలంతో, ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచనలతోటి, ప్రధానమంత్రి గారు నడుస్తున్నటువంటి ఐడియాలజీతోటి, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంఘాలతోటి, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘాలలో ఒకటైనటువంటి ఆరంభైతి అనే ఒక సంఘంతో, ఆ సంఘానికి ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఒకరోజు నేను యుద్ధం ప్రకటిస్తున్నాను ఈ కుకీల మీద అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించిన విధంగానే ఈరోజు కుకీలని చంపేస్తూ ఉన్నారు, క్రైస్తవ కుకీలని. ఇక్కడ నా దేశ ప్రధాని నా ప్రజల్ని, నా పౌరులని, నా తోటి సహోదరులని హత్య చేయడం కోసమే ప్రధానమంత్రి అయ్యాడా? అక్కడ కారుతున్నటువంటి నెత్తురుతోటి ఆయన ఆహారంగా మార్చుకోదలుచుకున్నాడా? లేకపోతే దేశాన్ని పరిపాలించదలుచుకున్నాడా అనేది నా సూటి ప్రశ్న. ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నట్టు, ఒక మిజోరాము, కొంతమేరకు నాగాలాండ్ వాళ్ళు మినహాయించి మణిపూర్ వాసుల మీద ప్రేమ చూపించేటువంటి ముఖ్యమంత్రులే లేకుండా పోయారు. అంటే ఈ భూభాగం మీద, ఉదాహరణకి మన ఎన్నికలను ఒకసారి, గత ఎన్నికలను మనం ఒకసారి పరిశీలిస్తే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో వాళ్ళ తల్లిగారిని బైబిల్ ఇచ్చి ప్రచారానికి పంపించాడు. ఆమె బైబిల్ పట్టుకొని ప్రచారం చేసింది.
విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని ప్రచారం చేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆవు మూత్రం దాగుతా ప్రచారం చేస్తున్నాడు. ఎన్నికల్లోకి రావడం కోసం బైబిల్ తనకు ఉపయోగపడింది. ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆవు మూత్రం దాగుతా ఆవు పెండ తింటా ఆయన ఇంటి పక్కనే గోశాలను పెట్టుకొని ఆ గోశాలతో రోజు సమయాన్ని గడుపుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సొత్తులుగా మార్చుకున్న కొంతమంది నాయకులు అనేటువంటి దళారులు క్రైస్తవులను మభ్య పెడతా ఉన్నారు. మీరు చర్చిలు కట్టిస్తున్నాం కదా, ఎన్ని కట్టించాడు చర్చిలు? అంటే ఆయన కట్టేయకపోతే ఈ రాష్ట్రంలో చర్చిలు లేవా? ప్రజలు నిర్మాణం చేసుకోలేదా? వాళ్ళకు అవసరమైనటువంటి చర్చిలు వాళ్ళు నిర్మాణం చేసుకోలేదా? వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడం లేదా? ఈయన కట్టే చర్చిలు కాదు ఇక్కడ. ఇక్కడ దేశంలో జరుగుతున్న విధ్వంసాన్ని, ప్రత్యేకంగా క్రైస్తవుల మీదనే జరుగుతున్న దాడిని ఎందుకు ప్రశ్నించడం లేదు, ఆయన ఎందుకు మాట్లాడడం లేదు అనేదే మన వైపు నుంచిన్న పౌర సమాజం నుంచి ఉన్నటువంటి సూటి ప్రశ్న. మిత్రులారా, క్రైస్తవులను క్రైస్తవ నాయకుడిగా చెప్పుకొని క్రైస్తవ రాలిగా బైబిల్ తీసుకొని ప్రచారం చేసినటువంటి విజయమ్మ గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవులని, ముఖ్యంగా ఆయన పరిపాలిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులని నాకు తెలిసినంత వరకు, నేను అర్థం చేసుకున్నంత వరకు బలహీనపరుస్తున్నాడు అనేది నా యొక్క వాదన. ఆయన ఏ రకంగా బలహీనపరుస్తున్నాడు అంటే, క్రైస్తవ పాఠశాలను కాలేజీలను మూసివేయడానికి ఎయిడ్ తొలగించేసి అక్కడ ఉన్న టీచర్లను లెక్చరర్లను వాళ్ళందరినీ గవర్నమెంట్కి సరెండర్ చేసేసాడు. అంటే ఆ స్కూళ్లను క్రైస్తవ వాసలు అనేది క్రైస్తవ విద్యాలయాలలో విద్య ఉండకూడదు అని చెప్పి ఆయన డిసైడ్ అయిపోయినట్టు నాకు అర్థమవుతుంది. ఉపాధ్యాయులు లేకపోతే పాఠశాల ఉండి ఏం చేయాలండి? పాఠశాల కళాశాలతో ఏం చేసేదేం లేదు. తర్వాత ఆ పాఠశాలల్లో ఉన్నటువంటి గ్రౌండ్ను బిల్డింగ్ను అన్నిటినీ సరెండర్ చేయమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు. చాలామంది అంటే క్రైస్తవులు త్యాగాలతోటి మతంతో సంబంధం లేకుండా ఈ దేశ ప్రజలకు విద్యను అందించినప్పుడు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ విద్యాలయాల్లో ఉండకూడదు అని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆ రకంగా ఆయన క్రైస్తవుల మీద కత్తి జలిపించాడు. మిత్రులారా, ఇక్కడ కుక్కిల మీద జరుగుతున్న, నేను మే నెల నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఏ మీడియా కూడా నోరు తెరవలేదు. కొన్ని పత్రికలు అక్కడ క్రైస్తవుల మీద కుక్కుల మీద దాడి జరుగుతుంది, హింస జరుగుతుంది, చిన్న బిడ్డలను ఆడబిడ్డలను రేప్ చేస్తున్నారు, గ్యాంగ్ రేపులు చేస్తున్నారు, చాలామంది అడవుల్లోకి పారిపోయి ఆకలితో చచ్చిపోతున్నారు, విష పురుగులు పుట్టి చనిపోతున్నారు, పారిపోతున్నారు, ఎంతమంది ఎవరు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు, మీడియా మాట్లాడాలి, మీడియా రాయాలి అని చెప్తే కొన్ని మీడియాలు కూడా భయపడ్డాయి రాయడానికి జూన్ నెల వరకు. అంటే నగ్నమైనటువంటి చిత్రాలు చూస్తే తప్ప వీళ్ళ మనసులు కదిలేటువంటి పరిస్థితి కనబడడం లేదు. అయినా బ్యానర్ ఐటమ్స్ రావడం లేదు. అంతకంటే పెద్ద సమస్య ఈ దేశంలో ఏం కనపడుతుంది? భారతదేశంలో మణిపూర్ కంటే పెద్ద సమస్య ఈ దేశంలో ఇంకోటి ఏముంది అంటే, ఈ మీడియాకు కనబడడం లేదు, వినబడడం లేదు. ఈ మీడియా ఈ రోజు కూడా మన ప్రధానమంత్రిని ప్రశ్నించడం లేదు, మన ముఖ్యమంత్రులు మాట్లాడాలని చెప్పి ఈ రోజు కూడా మన మీడియా రాయడం లేదు. ఎందుకు రాయడం లేదు అంటే, వీళ్ళు ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మలు అవుతున్నారా, లేకపోతే బీజేపీకి దుర్మార్గాలకు భయపడుతున్నారా? సురేష్ గారు ఒక ప్రశ్న. అసలు ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రాల నాయకులు లేకపోతే ముఖ్యమంత్రులు మిగిలిన మంత్రులు ఎందుకు స్పందించాలి? అది ఈ రాష్ట్రంలో జరగలేదు కదా, అది ఎక్కడెక్కడో జరిగింది కదా అని అంటే మీరేమంటారు? ఒక దేశము మనదందరిది ఒక దేశం. మనం ఎక్కడో బయట దేశాలే స్పందిస్తున్నాయి, బయట దేశాల పార్లమెంట్లు మాట్లాడుతున్నాయి, బయట దేశాల మంత్రులు రాయబారులు చర్చిస్తున్నారు ఈ అంశం మీద. నువ్వు ముందు మనిషివి,
రెండవది ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే చంపేస్తుంటే నరికేస్తుంటే తలలు తీసి ఊరేగిస్తుంటే అవయవాలు శరీరాలను తీసి ఆడవారిని తీసుకొచ్చి ఊరేగిస్తూ ఉంటే సిగ్గులేదా మనకి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడండి ముఖ్యమంత్రి సైన్యానికి అధ్యక్ష సైన్యాన్ని సైన్యం తన చేతుల్లో ఉన్నటువంటి వాడు సైన్యం అంటే నా దృష్టిలో పోలీస్ సైన్యం ఒక రాష్ట్రం తన చేతుల్లో ఉన్నవాడు లక్ష కోట్లు లక్ష లక్ష కోట్లకు పైగా డబ్బు తన చేతుల్లో ఉన్నవాడు అంటే వాళ్ళ వాళ్ళ తరఫున భారత సలహా మండలిలో అతను సభ్యుడు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగేటువంటి సలహా మండలిలో ముఖ్యమంత్రి సభ్యుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి అసెంబ్లీలో ఎందుకు బిల్లు పాస్ చేయడు ఎందుకు ప్రైవేట్ గా మాట్లాడి ఇక్కడ నుంచి ఎందుకు లెటర్లు రాయరు ఎందుకు ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేకంగా మాట్లాడరు ఎందుకు వాళ్ళ ఎంపీలు ఇక్కడ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు క్రైస్తవులమ్మడి తిరిగాడు వాళ్ళ బాబాయి వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ క్రైస్తవులతో తిరిగారు ఓట్లు ఎక్కించుకున్నారు ఇక్కడ ముందు మనిషిగా స్పందించాల్సిన అవసరం ఉన్నది రెండవది ముఖ్యమంత్రిగా స్పందించాల్సిన అవసరం ఉన్నది మూడవది మొత్తం పేరుతో ఓట్లు వేపించుకున్న వాడిగా స్పందించాల్సిన అవసరం ఉన్నది నాలుగవది భారతదేశ పౌరుడిగా అతను స్పందించాల్సిన అవసరం ఉన్నది ఏమి వాళ్ళ 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 ఎంపీలు పార్లమెంట్ లో ఏం చేస్తున్నారో నిద్రపోతున్నారా సాయి రెడ్డి గారు ఏం చేస్తున్నారండి వ్యాపారం చేసుకుంటున్నాడా ఇది 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 ఇంత ఇంత పెద్ద సమస్య భారతదేశంలో భారతదేశంలో చాలా మంది అడవుల్లోకి పడి పారిపోయి ఏ దేశంలోకి వెళ్ళిపోయారో ఏ రాష్ట్రంలోకి వెళ్ళిపోయారో ఏ నదిలో పడి కొట్టుకుపడి చచ్చిపోయారో తెలియని పరిస్థితుల్లో అక్కడ అతలాకుతలం అవుతుంటే బైబిల్ పట్టుకొని ప్రచారం చేసినటువంటి నీకు నీ కుటుంబానికి నీ పార్టీకి ఈరోజు క్రైస్తవ సమాజం ఎందుకు కనపడలేదు విశాఖపట్నం పోయి దయానంద సరస్వతి నీకు ఎందుకు కనపడుతున్నాడు దయానంద భారతి ఆయన దగ్గర పోయి ఆయనతో పూజలు చేయించుకోవడం తప్ప ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న ప్రజల మనోభావాలు అక్కడెక్కడో జరుగుతుంటే దాని వాసన దాని ప్రభావము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది చాలా చర్చలు కూల్చేస్తున్నారు చాలా చర్చలు మూసేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు మరి వీటి సంగతి ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతున్నది ఏంటంటే భారతదేశాన్ని ఐక్యంగా ఉంచుకోవడం కోసం ఏర్పడినటువంటి ఈ ఫెడరల్ కంట్రీలో రాష్ట్రానికి హక్కు ఉంది రాష్ట్రానికి బాధ్యత ఉన్నది ఇంకొకటి తన వర్గ ప్రజలు అత్యధిక మంది తన వర్గ ప్రజలు తన మతం అని చెప్పుకుంటున్నటువంటి ఆ మత ప్రజలు ఆదివాసీ ప్రజలు అడవుల్లో ఉండేటువంటి ప్రజలు అమాయకమైన ప్రజలు వాళ్ళ మీద ప్రభుత్వమే యుద్ధం ముఖ్యమంత్రే అక్కడున్న ముఖ్యమంత్రి యుద్ధం ప్రకటిస్తే మీరు గమనించండి ఎక్కడ ఎలక్షన్ అయినా అస్సాం ముఖ్యమంత్రి అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు దానికంటే ముందు ఆయన ఇతర రాష్ట్రాలకు రావడం మాట్లాడడం అక్కడన్నీ సమాయత్తం చేసుకోవడం పోవడం జరుగుతుంది ఎక్కడన్నా ఒక హిందూకి ఏమైనా చిన్న సమస్య ఏర్పడితే అన్ని ముఖ్యమంత్రులందరూ మాట్లాడుతున్నారు బీజేపీ ముఖ్యమంత్రులు